కోట బొమ్మాలి ఇది రీమేక్ అనేది ఒక సేఫ్ గేమ్ లాంటిది. ఓ భాషలో హిట్ అయిన మూవీని కాస్త మార్పులు చేర్పులు చేసి మరో భాషలో తీసి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మలయాళంలో రిలీజ్ అయి ప్రేక్షధారణ దక్కించుకున్న చిత్రం నా ఎట్టు. దీన్ని తెలుగులో నెటివిటీ తగ్గ మార్పులు చేసి కోట బొమ్మాలి పిఎస్ అనే మూవీగా తీశారు. తాజాగా ఇది థియేటర్లో వచ్చింది. మరి సినిమా టాక్ ఏంటి అనేది రివ్యూలో చూద్దాం. కథ ఏంటంటే, శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి ఈ ఊరి పోలీస్ స్టేషన్లో రామకృష్ణ అంటే శ్రీకాంత్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. ఇదే స్టేషన్లో రవికుమార్ అంటే రాహుల్ విజయ్, కుమారి శివాని రాజశేఖర్ కానిస్టేబుల్స్. కోటబొమ్మాలిలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊరంతా చాలా హడావిడిగా ఉంటుంది. ఎన్నికల జరగడానికి సరిగ్గా 2 రోజుల ముందు ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ ఒక హత్య కేసులో ఇరుక్కుంటారు. దీంతో పోలీసులే ఈ పోలీసులను వెంటపడతారు. మరి హత్య చేసిన ముగ్గురును పోలీసు దొరికారా? హిందీలో ఎస్పి రజియా అలీ వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఏంటి, చివరకు ఏమైందనేదే స్టోరీ. సినిమా ఎలా ఉందంటే, రీమేక్ సినిమా తీయడం అనేది ఎంతసేపో అంత డేంజర్ కూడా. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా నవ్వుల పాలవడం గ్యారంటీ. ఈ విషయంలో కోటబొమ్మాలి పిఎస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. 2.5 గంటల సినిమాలో డ్రామా, థ్రిల్, ఎమోషన్ బాగా కుదిరాయి. ముఖ్యంగా యాస విషయంలో కేర్ తీసుకున్నారు. ప్రతి సీన్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, మైనర్ బాలికను రేప్ చేశారనే కారణంతో నలుగురు కుర్రాలని పోలీసులు ఎన్కౌంటర్ చేసే సీన్తో సినిమా ఓపెన్ అవుతుంది. ఈ ఆపరేషన్ కోసం రామకృష్ణ ఎస్పి రజియా అలీ కలిసి పనిచేస్తారు. ఆ తర్వాత కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్, అందులో పనిచేసే కానిస్టేబుల్ రామకృష్ణ, రవి, కుమారి చుట్టూ ఉండే వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మరోవైపు ఉప ఎన్నికకు సంబంధించి స్టోరీ నడుస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ఓ ప్రమాదం జరుగుతుంది. దీంతో అది కాస్త రాజకీయం అవుతుంది. 2 స్టోరీలకు లింకు ఏర్పడుతుంది. ప్రమాదం అనుకున్నది హత్యగా మారిపోతుంది. ముగ్గురు కానిస్టేబుల్ ఈ హత్య కేసులో ఇరుక్కుంటారు. తమ కార్నర్ చేస్తున్నారని తెలిసి తప్పించుకుని పారిపోతారు. మరి చివరకు వీళ్ళు పోలీసులకు దొరికారా లేదా అనేది సినిమాలో చూస్తే బాగా మనకు అర్థమవుతుంది. రూరల్ బ్యాక్ డ్రాప్తో నడిచే సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి. నాయటు చిత్రాన్ని అలా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో మార్చి మంచి నిర్ణయం తీర్చుకున్నారు. ఊరిలో యాస దగ్గర నుంచి పాత్రల మధ్య నడిచే డ్రామా వరకు బాగానే సెట్ చేసుకున్నారు. ప్రధానంగా 4-5 పాత్రలు మాత్రమే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎక్కడ బోర్ కొట్టకుండా సీన్స్ రాసుకున్నారు. కాకపోతే ముగ్గురు కానిస్టేబుల్స్ పోలీసుల మధ్య చేజింగ్ డ్రామా అంతా కాస్త సాగదీసినట్లు అంటుంది. దాన్ని కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. మెయిన్ లీడ్స్లో శ్రీకాంత్ పాత్రకు రాసుకున్న సీన్స్ బాగున్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే మంచి థ్రిల్ అనిపిస్తాయి. ఆల్రెడీ పోలీసుడు కాబట్టి తనని చేంజ్ చేస్తున్న ఎస్పీకే కౌంటర్ ఇస్తుంటాడు. సినిమా చూసినంతసేపు క్లైమాక్స్లో ఏం జరుగుతుందా అనే ఆతృత ఏర్పడింది. పోలీసులు హత్య కేసులో ఇరుక్కున్న కానిస్టేబుల్ని పట్టుకుంటారా లేదా అనే టెన్షన్ క్రియేట్ చేసింది. అయితే మనం అనుకోని ఇన్సిడెంట్స్ క్లైమాక్స్లో జరుగుతాయి. ఎవరెలా చేశారంటే, ఈ సినిమాలో కథే హీరో, మిగిలిన వాళ్ళంతా జస్ట్ పాత్రధారులు మాత్రమే అనిపించేది. అలాగే స్టార్ యాక్టర్స్ ఎవరూ లేరు. ఉన్నంతలో శ్రీకాంత్ మాత్రమే చాలామందికి తెలిసిన ముఖం. అతడు తనకిచ్చిన హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ రోల్కి పూర్తిగా న్యాయం చేశాడు. కానిస్టేబుల్ రవిగా చేసిన రాహుల్ విజయ్కి ఉన్నంతలో మంచి సీన్స్ పడ్డాయి. కానిస్టేబుల్ కుమారిగా చేసిన శివాని రాజశేఖర్ స్టోరీ అంతా ఉంటుంది, కానీ యాక్టింగ్కు పెద్ద స్కోప్ దొరకలేదు. ఎస్పి రజియా అలీగా వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ విలనిజం చూపించింది. మంత్రి పాత్రలో మురళి శర్మ పర్వాలేదు అనిపించాడు. మిగిలిన వాళ్ళంతా పరిధి మేర నటించారు. టెక్నికల్ విషయానికి వస్తే లింగి లింగి లింగిడి పాట వల్ల ఈ సినిమాపై కాస్త క్యూరాసిటీ పెరిగింది. ఆ సాంగ్ మ్యూజికల్ హిట్, పిక్చరైజేషన్ జస్ట్ బాగుంది, పాటలేం లేవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథ తగ్గట్లు సరిపోయింది, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, నిర్మాణ విలువల స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. చివరిగా డైరెక్టర్ తేజ మాని గురించి చెప్పుకోవాలి. మాతృకని పెద్దగా చెడగొట్టకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లు తీయడంలో పాస్ అయ్యారు. ఓవరాల్గా కోటబొమ్మాలి పిఎస్ ఓ మంచి మూవీ చూసిన ఫీల్గా అనిపించేది. అవుట్ ఆఫ్ 5 గాను నేను 2.75 ఇస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైన్ ఆఫ్ యువర్ మహేంద్ర.